యాంటీ డైరెటిక్స్ యాంటీ డైరెటిక్ డ్రగ్స్ అంటే ఏంటి డ్రగ్స్ ఏవైతే వాటర్ని ప్రిజర్వ్ చేసి యూరిన్ వాల్యూమ్ని డిక్రీజ్ చేస్తాయో వాటిని మనం ఏమంటాం యాంటీ డైరెటిక్స్ అంటాం ఓకే వాటర్ని ప్రిజర్వ్ చేసి యూరిన్ వాల్యూమ్ని తగ్గిస్తాయి ఈ డ్రగ్స్ని మనం ఏమంటాం యాంటీ డైరెటిక్స్ అంటాం డైరెటిక్స్ అంటే ఏంటి మన బాడీలో ఎక్సెస్ వాటర్ ఉన్నప్పుడు వాటర్ని ఎక్స్క్రీట్ చేసే డ్రగ్స్ని మనం డైరెటిక్స్ అంటాం క్లియర్ డిఫరెన్స్ అర్థమైందా ఇక్కడ ఇప్పుడు యాంటీ డయాటిక్స్ని మనం యాంటీ అక్వెరటిక్స్ అని కూడా అంటాం ఎందుకంటాం ఎందుకంటే అవి వాటర్ ఎక్స్క్రీషన్ని ఇన్హిబిట్ చేస్తున్నాయి ఓకే వాటర్ ఎక్స్క్రీషన్ ఆపుతున్నాయి కాబట్టి వాటిని యాంటీ అక్వెరెటిక్స్ అని కూడా అంటాం యాంటీ డయాటిక్స్ ఆర్ యూస్డ్ ఇన్ డయాబెటీస్ ఇన్సిపిడస్ డయాబెటీస్ ఇన్సిపిడస్ కండిషన్లో మనం యాంటీ డయాటిక్స్ యూస్ చేస్తాం ఓకే అసలు డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటే ఏంటి డెఫిషన్సీ ఆఫ్ ఏడిహెచ్ ఏడిహెచ్ అంటే ఏంటి యాంటీ డైరెటిక్ హార్మోన్ ఓకే డెఫిషియన్సీ ఆఫ్ యాంటీ డైరెటిక్ హార్మోన్ వల్ల మనకి ఏమొస్తుంది డయాబెటీస్ ఇన్సిపిడస్ వస్తుంది డయాబెటీస్ మిలిటస్ అంటే ఏంటి డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్ హార్మోన్ ఓకే రెండు డెఫిషియన్సీ ఆఫ్ హార్మోన్స్ వల్లనే వస్తాయి బట్ అక్కడ ఏంటి డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్ రిజల్ట్స్ ఇన్ డయాబెటీస్ మిలిటస్ అండ్ డెఫిషియన్సీ ఆఫ్ యాంటీ డైరెటిక్ హార్మోన్ లీడ్స్ టు డయాబెటీస్ ఇన్సిపిటస్ ఓకే రెండు డిఫరెంట్ డయాబెటిస్ ఇన్సిపిడస్లో మనం యాంటీ డయరటిక్స్ యూజ్ చేస్తాం క్లియర్ క్లాసిఫికేషన్ ఆఫ్ యాంటీ డైరెటిక్స్ యాంటీ డయరెటిక్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టు టైప్స్ యాంటీ హార్మోన్ అండ్ ఇట్స్ అనలాగ్స్ నాట్రియూరెటిక్స్ యాంటీ హార్మోన్ ఏంటి ఇక్కడ ఇచ్చేది ఆర్టిఫిషియల్ ఓకే మనకి న్యాచురల్ యాంటీ హార్మోన్ డెఫిషన్సీ ఉన్నప్పుడు డయాబెటిస్ ఇన్సిపిడస్ వస్తుంది సో మనం ఏం చేస్తాం ఆర్టిఫిషియల్ యాంటీ హార్మోన్ ఇస్తాం ఓకే ఇందులో డ్రగ్స్ చూద్దాం వ్యాసోప్రెసిన్ డెస్మోప్రెసిన్ లైప్రెసిన్ అండ్ టెర్లిప్రెసిన్ నాటిరటిక్స్లో థయాజైడ్స్ అండ్ అమెలోరైట్ ఇక్కడ డౌట్ రాలేదా మీకు థయాజైడ్స్ డైరెటిక్స్లో చెప్పారు మళ్ళీ యాంటీ డైరెటిక్స్లో ఏంటి అని థయాజైడ్స్కి టూ యాక్షన్స్ ఉంటాయి ఏంటి ఇట్ యాక్ట్స్ లైక్ డైరెటిక్స్ అండ్ ఆల్సో ఇట్ యాక్ట్స్ లైక్ యాంటీ డైరెటిక్స్ ఓకే బేస్డ్ ఆన్ డోస్ థయాజైడ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్ థయాజైడ్స్ ఆర్ డైరెటిక్స్ అండ్ యాంటీ డైరెటిక్స్ ఆల్సో ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి అసలు ఏడిహెచ్ ఎక్కడ సింథసైజ్ అవుద్ది అండ్ ఎక్కడ స్టోర్ అవుద్ది ఎప్పుడు రిలీజ్ అవుద్ది బ్లడ్లోకి అనేది తెలుసుకుందాం ఇది అర్థమవుతే మనకి మెకానిజం ఆఫ్ యాక్షన్ ఈజీగా అర్థమవుతుంది ఓకే బ్రెయిన్లో హైపోతలమస్ ఉంటుంది హైపోతాలమస్లో ఏంటి యాంటీ డైరెటిక్ హార్మోన్ సింథసైజ్ అవుతుంది ఓకే అక్కడ నుండి పోస్టీరియర్ పిటిటరీకి వస్తుంది పోస్టీరియర్ పిటిటరీలో ఏంటి స్టోర్ అవుద్ది ఓకే ఇప్పుడు మనకి వాటర్ డెఫిషియన్సీ ఉన్న లైక్ ఒక కొన్ని అవర్స్ వాటర్ తీసుకోలేదు ఎవరైనా పర్సన్ అప్పుడు ఏంటి వాటర్ డెఫిషియన్సీ ఉంటుంది బాడీలో సో ఏమవుతుంది బ్లడ్ వాల్యూమ్ డిక్రీస్ అవుద్ది బ్లడ్ వాల్యూమ్ డిక్రీస్ అయినా అంటే బ్లడ్ వాల్యూమ్ తక్కువ ఉన్నా లేదా ఆస్మటిక్ ప్రెషర్ ఎక్కువ అయినా బ్లడ్లో ఈ రెండు కండిషన్స్ ఏంటి ట్రిగ్గర్ చేస్తాయి ఎప్పుడు బ్లడ్ వాల్యూమ్ తక్కువ ఉన్నా లేదా ఆస్మటిక్ ప్రెషర్ ఎక్కువ ఉన్న బ్లడ్లో అప్పుడు ఏమవుతుంది యాంటీ డైరెటిక్ హార్మోన్ అనేది బ్లడ్లోకి రిలీజ్ అవుతుంది ఓకే బ్లడ్లోకి రిలీజ్ అయ్యాక ఏమవుతుంది అది అన్ని పార్ట్స్కి వెళ్తుంది అలానే కిడ్నీకి వస్తుంది ఓకే కిడ్నీలో మనకి నెఫ్రాన్స్ ఉంటాయి నెఫ్రాన్స్లో కలెక్టింగ్ డక్ట్ సైడ్ మనకి వి టూ రెసెప్టాస్ ఉంటాయి ఓకే ఈ విటు రెసెప్టాస్తోని బైండ్ అవుద్ది ఏంటి ఏడిహెచ్ యాంటీ డైరెటిక్ హార్మోన్ తర్వాత వాటర్ని ప్రిజర్వ్ చేస్తాయి ఓకే అండ్ యూరిన్ వాల్యూమ్ని డిక్రీస్ చేస్తాయి క్లియర్ ఇది యాంటీ డయాబెటిక్స్ డయాబెటీస్ ఇన్సిపిడస్ కండిషన్స్లో ఇస్తామని చెప్పాం కదా డయాబెటీస్ ఇన్సిపిడస్ కూడా టూ టైప్స్ అదేంటి న్యూరోజెనిక్ అండ్ నెఫ్రోజెనిక్ న్యూరోజెనిక్ అంటే ఏంటి బ్రెయిన్లో ఓకే నెఫ్రోజెనిక్ అంటే కిడ్నీలో ఓకే మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి బ్రెయిన్లో హైపోతెలమస్ ఉంటుంది హైపోథెలమస్లో ఏంటి ఏడిహెచ్ సింథసిస్ అయింది ఓకే నెక్స్ట్ అది పోస్టీరియర్ పిటిటరీలోకి వస్తుంది అక్కడ స్టోర్ అవుతుంది ఓకేనా అయితే ఈ ఏడిహెచ్ సింథసిస్ కాకపోయినా హైపోథాలమస్లో లేదా పోస్టీరియర్ పిటిటరీ ఏడిహెచ్ని సీక్రెట్ చేయకపోయినా అది న్యూరోజెనిక్లోకి వస్తుంది ఓకే అదేంటి న్యూరోజెనిక్ కండిషన్ అంటాం ఓకే డయాబెటీస్ సిన్సిపిడస్లో న్యూరోజెనిక్ ఓకే ఎందుకు న్యూరోజెనిక్ ఇప్పుడు మనకి ఏడీహెచ్ బ్లడ్లోకి సీక్రెట్ కాకపోవడం వల్ల వాటర్ లాస్ అవుతాం యూరిన్లో ఓకే యూరిన్ వాల్యూమ్ అనేది ఇంక్రీస్ అవుతుంది ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ లాస్ అవుతాం బాడీ నుండి సో అప్పుడు ఏమవుతుంది డయాబెటీస్ ఇన్సిపిడస్ వస్తుంది ఓకే ఆ కండిషన్ మనం ఏమంటాం డయాబెటీస్ ఇన్సిపిడస్ ఇది దేనివల్ల బ్రెయిన్లో జరుగుతుంది చూడండి హైపోతలమస్లో ఏడీహెచ్ సరిగ్గా సింథసిస్ కాకపోయినా లేదా పోస్టీరియర్ పిటిటరీ ఏడీహెచ్ని సీక్రెట్ చేయకపోయినా బ్లడ్లో ఆ కండిషన్ మనం న్యూరోజెనిక్ అంటాం ఓకే క్లియర్ అది నెఫ్రోజెనిక్ నెఫ్రోజెనిక్ అంటే కిడ్నీలో ఓకే పోస్టిరర్ పిటుటరీ ఏడిహెచ్ని రిలీజ్ చేస్తారు బ్లడ్లోకి ఏంటి సీక్రెట్ చేస్తారు బ్లడ్లోకి బ్లడ్ నుండి కిడ్నీస్లోకి వస్తుందని చెప్పాను కదా సో ఇక్కడ ఏమవుతుంది నెఫ్రాన్స్ ఉంటాయి కిడ్నీస్లో ఓకే నెఫ్రాన్స్లో మనకి కలెక్టింగ్ డక్ట్ ఉంటుంది కలెక్టింగ్ డక్ట్ దగ్గర వీ టూ రెసెప్టాస్ ఉంటుంది ఓకే ఈ ఏ ఏడిహెచ్ వీ టూ రెసెప్టాస్తో బైండ్ అయ్యి వాటర్ని ప్రిజర్వ్ చేస్తుంది ఓకే సో ఇక్కడ ఈ వీ టూ రెసెప్టాస్ అనేటివి సరిగ్గా వర్క్ చేయకపోతే అవే డిఫెక్ట్ ఉంటే ఆ కండిషన్ని మనం నెఫ్రోజెనిక్ అంటాం ఓకే ఈ ఆర్టిఫిషియల్ ఏడిహెచ్ అంటే యాంటీ డైరెక్టిక్ హార్మోన్ ఎప్పుడు ఇస్తారు ఏ కండిషన్లో న్యూరోజెనిక్ కండిషన్లో నెఫ్రోజెనిక్ కండిషన్లు ఎందుకు ఇవ్వరు వీ టూ రెసెప్టాస్ వర్క్ చేయకపోతే మనం ఆర్టిఫిషియల్గా యాంటీ డైరెక్టిక్ హార్మోన్ ఇచ్చినా ఇవి బైండ్ అవ్వవు వీ టూకి న్యాచురల్గా బైండ్ అవ్వనప్పుడు ఆర్టిఫిషియల్గా ఇచ్చిన బైండ్ అవుతే అవ్వదు సో ఏంటి డ్రగ్స్ వర్క్ చేయవు అందుకే న్యూరోజెనిక్ కండిషన్లో మాత్రమే ఇస్తాం ఏంటి వ్యాసోప్రెసిన్ డెస్మోప్రెసిన్ ఇవన్నీ ఓకే ఈ డ్రగ్స్ ఏంటి న్యూరోజెనిక్ కండిషన్లో ఇస్తాం క్లియర్ యాంటీ డైరెటిక్ హార్మోన్ యాంటలాక్సిన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ చూద్దాం ఇప్పుడు ఇందులో ఏం డ్రగ్స్ ఉంటాయి వ్యాసోప్రెసిన్ అండ్ డెస్మోప్రెసిన్ టెల్లిప్రెసిన్ లైప్రెసిన్ ఇవి డ్రగ్స్ ఉంటాయి ఓకే ఇప్పుడు మెకానిజం ఆఫ్ యాక్షన్ చూద్దాం మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి పోస్టీరియర్ పిట్యూటరీ ఏంటి ఏడిహెచ్ని బ్లడ్లోకి సీక్రెట్ చేస్తుంది ఓకే అది ఎక్కడికి వస్తుంది అన్ని పార్ట్స్కి వస్తుంది అలానే కిడ్నీస్లోకి వస్తుంది కిడ్నీస్లో ఏంటి మనకి నెఫ్రాన్స్ ఉంటాయి ఓకే నెఫ్రాన్స్లో కలెక్టింగ్ డక్ట్ ఉంటుంది ఓకే నెఫ్రాన్ నెఫ్రాన్లో ఏంటి కలెక్టింగ్ డక్ట్ ఉంటుంది కలెక్టింగ్ డక్ట్లో ఏంటి ఎపిథియల్ సెల్స్ ఉంటాయి ఒక సైడ్ ఏంటి ఒక సైడ్ ఏంటి బ్లడ్ ఉంటుంది ఇంకో సైడ్ ఏంటి యూరిన్ ఉంటుంది ఓకే బ్లడ్ ఉండేది కెప్లెరీ అంటాం యూరిన్ ఉండేది లుమెన్ అంటాం ఓకే ఈ బ్లడ్ సైడ్ ఏముంటుంది మనకి బేసోలేటల్ మెంబ్రేన్ ఉంటుంది ఓకే లుమెన్ సైడ్ ఏముంటుంది లుమినల్ మెమ్రైన్ ఉంటుంది ఓకేనా ఈ పేసోల్యాటల్ మెమ్రైన్ సైడ్ ఏంటి మనకి వీ టూ రెసెప్టార్ ఉంటుంది ఓకే ఈ ఏడిహెచ్ వీ టూ రెసెప్టార్కి బైండ్ అవుతాయి ఓకేనా ఏంటి వాసోప్రెసిన్ అన్నా లేకపోతే డెస్మోప్రెసిన్ ఇవి ఈ డ్రగ్స్ ఏంటి వీ టూ రెసెప్టార్కి బైండ్ అవుతాయి ఓకే బైండ్ అయ్యి ఏం చేస్తాయి విటు రెసెప్టార్స్కి బైండ్ అయ్యి ఈ రిసెప్టార్స్ని యాక్టివేట్ చేస్తాయి ఈ రిసెప్టర్స్ యాక్టివేట్ అయ్యాక ఏమవుతుంది లోపల ఎంజైమ్ ఉంటుంది ఆ ఎంజాయిని యాక్టివేట్ చేస్తాయి ఇవి ఆ ఎంజైమ్ ఏంటి అడినైల్ సైక్లేస్ ఓకే అడినైల్ సైక్లేస్ ఎంజాయిని యాక్టివేట్ చేస్తాయి యాక్టివేట్ చేయగానే మనకి ఏమవుతుంది సైక్లిక్ ఏఎంపి ఫామ్ అవుతుంది ఓకే సైక్లిక్ ఏఎంపి సైక్లిక్ ఏఎంపి ఫామ్ అవుతుంది మనకి ఇది ఏం చేస్తుంది ఈ సైక్లిక్ ఏఎంపీ విల్ కాస్ ఎక్సోసైటేషన్ ఆఫ్ డబ్ల్యూస్ సివిఎస్ డబ్ల్యూసీవీఎస్ అంటే ఏంటి వాటర్ కంటైనింగ్ వెసికిల్స్ ఓకే వాటర్ కంటైనింగ్ వెసికిల్స్ ఇవి అపైకల్ మెంబ్రెయిన్ పైన ఇన్సర్ట్ అవుతాయి ఓకే ఈ అపైకల్ మెంబ్రెయిన్ పైన ఇన్సర్ట్ అయ్యి ఏం చేస్తాయి ఇవి ఈ వాటర్ కంటైనింగ్ వెసికిల్స్ అనేటివి లుమెన్ నుండి వాటర్ని అబ్జార్బ్షన్ చేస్తాయి ఓకే లుమైన్ నుండి వాటర్ని అబ్జార్బ్ చేస్తాయి ఓకే రీ అవుతుంది అప్పుడు ఏమవుతుంది వాటర్ అనేది ఎక్కువగా ఎక్స్క్రీట్ అవ్వదు యూరిన్లో సో ఇక్కడ ఏమవుతుంది యాంటీ డైరెటిక్గా వర్క్ చేస్తుంది కదా ఓకే ఇది నెఫ్ సారీ ఇది న్యూరోజెనిక్ కండిషన్లో మాత్రమే యూజ్ చేస్తాం ఎందుకు న్యూరోజెనిక్ డయాబెటీస్ ఇన్సిపిడస్ కండిషన్లో మాత్రమే యూజ్ చేస్తాం ఎందుకంటే ఇది ఆర్టిఫిషియల్ యాంటీ డైరెటిక్ హార్మోన్ ఓకే అక్కడ ఏంటి యాంటీ డైరెటిక్ హార్మోన్ సరిగ్గా సింథసైజ్ కాకపోయినా లేకపోతే పోస్టీరియర్ పిట్యూటరీ సీక్రెట్ చేయకపోయినా బ్లడ్లో ఈ డ్రగ్ ఇస్తే మనకి వర్క్ చేస్తుంది ఓకే బట్ ఇప్పుడు నెఫ్రోజెనిక్లో ఇస్తే వేస్ట్ ఈ డ్రగ్ వర్క్ చేయదు ఎందుకు ఎందుకంటే నెఫ్రోజెనిక్ అనేది కిడ్నీ కండిషన్ ఓకే ఇప్పుడు మనకి నెఫ్రోజెనిక్లో ఏమవుతుంది వీటు రెసెప్టర్స్ వర్క్ చేయవు ఓకే అప్పుడు ఈ ఆర్టిఫిషియల్ యాంటీ యాంటీడయాటిక్ హార్మోన్ ఇచ్చిన వేస్ట్ న్యాచురల్దే బైండ్ కానీ అప్పుడు ఆర్టిఫిషియల్ బైండ్ అవుద్దా సో ఇక్కడ ఒకవేళ బైండ్ అయినా ఈ రెసెప్టాసే వర్కే అప్పుడు వేస్టే కదా అందుకనే ఇది న్యూరోజెనిక్ కండిషన్లో మాత్రమే ఇస్తాం ఓకే న్యూరోజెనిక్ డయాబెటీస్ ఇన్సిపిడస్ కండిషన్లో మాత్రమే ఇస్తాం క్లియర్ యాంటీ డైరెటిక్ హార్మోన్ అనేట్స్ అనలాగ్స్లో డెస్మోప్రెసిన్ డెస్మోప్రెసిన్ అనేది మోర్ పొటెంట్ చిన్న పిల్లలు బెడ్ వెట్టింగ్ చేస్తారు అంటే టాయిలెట్ చేస్తూ ఉంటారు బెడ్లో సిక్స్ ఇయర్స్ వరకు నార్మల్ బట్ సిక్స్ ఇయర్స్ తర్వాత కూడా అలా చేస్తున్నారంటే టాబ్లెట్స్ ఇస్తారు అదేంటి ప్రాబ్లం ఓకే అప్పుడు ఏమి ఇస్తారు డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏంటి డెస్మోప్రెసిన్ ఓకే ఈవెన్ నాక్టేరియా ఇన్ అడల్ట్స్ అడల్ట్స్ కూడా చేస్తారు అలాంటి కండిషన్స్లో కూడా డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏంటి డెస్మోప్రెసిన్ యాంటీ డైబెటిక్ హార్మోన్ ఇస్ ఆల్సో నోన్ అస్ ఆర్టినిన్ వ్యాసోప్రెసిన్ ఓకే ఏబిపి గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు థయాసైడ్ మెకానిజం ఆఫ్ యాక్షన్ చూద్దాం థైసైట్ మెకానిజం ఆఫ్ యాక్షన్ థైజాయిడ్ ఏంటి డైరెటిక్గా యాక్ట్ చేస్తుంది అండ్ యాంటీ డైరెటిక్గా కూడా యాక్ట్ చేస్తుంది ఓకే థైజాయిడ్ పారాడాక్సికల్ ఎక్సర్ట్ యాంటీ డైరెటిక్ ఎఫెక్ట్ ఇన్ డయాబెటీస్ ఇన్సిపెడస్ ఇప్పుడు నేర్చుకుందాం మెకానిజం ఆఫ్ యాక్షన్ మీకు ఆల్రెడీ తెలుసు నెఫ్రాన్లో ఏంటి డిసిటీ పైన యాక్ట్ చేస్తుంది ఓకే డిజిటల్ కన్వలేటర్ ట్యూబుల్ పైన యాక్ట్ చేస్తుంది ఓకే అక్కడ ఏంటి మనకి సోడియం అండ్ క్లోరైడ్ ఛానల్స్ ఉంటాయి వాటిని ఏం చేసేది ఇది బ్లాక్ చేస్తుంది సోడియం క్లోరైడ్ ట్రాన్స్పోర్ట్ అని బ్లాక్ చేసినప్పుడు ఏమైతే సోడియం చాలా ఎక్స్క్రీట్ అయిపోతుంది యూరిన్లో అండ్ సోడియంతో పాటు వాటర్ కూడా ఎక్స్క్రీట్ అయిపోతుంది ఇదేంటి డైరెటిక్స్లో దిన్ యాక్షన్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి చాలా సోడియం అండ్ వాటర్ని లాస్ అయ్యాక పీసీటీ ఏం చేస్తుంది ఎక్కువ అమౌంట్ ఆఫ్ సోడియం లాస్ అయినప్పుడు ఇది మళ్ళీ రీ చేసుకోవడానికి ట్రై చేస్తుంది తెలుసు కదా సోడియం అండ్ క్లోరైడ్ సో ఇక్కడ ఏమవుతుంది డిపెండింగ్ ఆన్ పీసీటీ ఇక్కడ ఇక్కడ చాలా ఇక్కడ చాలా అమౌంట్ ఆఫ్ సోడియం అండ్ వాటర్ లాస్ అయినప్పుడు పీసీటీ ఏం చేస్తుంది ఎక్కువ అమౌంట్ ఆఫ్ సోడియం అండ్ వాటర్ని రీ చేస్తుంది సో అందుకే దీన్ని మనం ఏం ఏమంటాం యాంటీడయాటిక్ యాక్షన్ కూడా చూపిస్తుంది అని చెప్తున్నాం ఓకే అమెలో రైట్ మీకు తెలుసు కదా అది ఎప్పుడు యూజ్ చేస్తారు అమెలో రైట్ డ్రగ్స్ ఈ అమ్మాయిలో రై అమెలో రైట్ డ్రగ్ ఎప్పుడు యూస్ చేస్తారు అమెలోరైడ్ ఈస్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ లిథియం ఇండ్యూస్డ్ నెఫ్రోజెనిక్ డయాబెటీస్ ఇన్సిపిడస్ ఓకే థైయాసైడ్స్ ఏంటి యాంటీ డయాబెటిక్స్గా యాక్ట్ చేస్తుంది అది కూడా ఏంటి టూ కండిషన్స్లో న్యూరోజెనిక్ డై డయాబెటీస్ ఇన్సిపిడస్లో అండ్ నెఫ్రోజెనిక్ డయాబెటీస్ ఇన్సిఫిడస్లో కూడా ఓకే ఇది గుర్తుపెట్టుకోండి